హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం స్టార్ట్ కాబోతుందంటే ఎంతో గ్యాప్ లేదు. మరి చర్చ అంతా కూడా 11లో ఎవరు ఉంటారు అనేది సాగుతుంది. మనం ఆల్రెడీ ఓపెనర్స్ గురించి వాళ్ళ గురించి డిస్కస్ చేశాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. లక్కీలీ ముగ్గురు కూడా ఆల్రౌండర్సే కాబట్టి ముగ్గురులో ఎవరిని ఆడించినా బ్యాటింగ్ బ్యాలెన్స్ విషయంలో, బ్యాటింగ్ డెప్త్ విషయంలో పెద్దగా తేడా రాదు. కానీ ఆ ముగ్గురులో ఎవరిని ఆడించాలి? ఎందుకంటే ఒక్క స్పిన్నర్తోనే వెళ్తాం యూజువల్లీ. మనం ఇటీవలి ఆస్ట్రేలియా టూర్స్లో కనుక మనం చూస్తే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్ విత్ జస్ట్ వన్ స్పిన్నర్, వన్ స్పెషలిస్ట్ స్పిన్నర్తోనే వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. పర్టికులర్లీ పర్త్లో నేను ఇంతకుముందు కూడా వీడియోలో వాషింగ్టన్ ఉందని సెకండ్ స్పిన్నర్గా ఆడిస్తే బాగుంటుంది అని అన్నాను. కానీ పర్త్లో చాలా చాలా బౌన్సీ ట్రాక్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉండే ట్రాక్ ఉంటుందని చెప్తున్నారు. అక్కడ మన ఐదుగురు బౌలర్స్లో నలుగురు సీమ్ బౌలర్స్ ఉంటే బాగుంటుంది. అందుకనే నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేయడం ఆల్మోస్ట్ సర్టన్గా మనకు అనిపిస్తుంది. మరి ఆ లోన్ స్పిన్నర్ ఎవరు అనేది పెద్ద సమస్య. ఈవెన్ టూర్ సెలక్షన్ కమిటీకి కూడా ఈ ముగ్గురులో ఎవరిని తీసుకోవాలని విషయంలో వాళ్ళు చాలా చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అశ్విన్ సీనియర్ మోస్ట్ స్పిన్నర్, అతని పెడిగ్రీ కానీ అతని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తీసుకుంటే అశ్విన్ ముందుకుంటాడు ఒకటి. మరి జడేజా, మనకి యూజువల్గా జడేజా ఏంటంటే మనకి ఓవర్సీస్లో హీజ్ అవర్ ఫస్ట్ చాయిస్. అశ్విన్ కూడా ఈ మధ్యకాలంలో ఒకసారి చెప్పాడు, జడేజాతో నేను పోటీ పడట్లేదు ఓవర్సీస్లో, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఈ సుపీరియారిటీ ఓవర్సీస్లో అని. నేను జడేజాతో ఎప్పుడు పోటీ పడదలుచుకోలేదని కూడా అతను స్వయంగా ఈ మధ్య ఒకసారి చెప్పాడు. అయితే తాజాగా ఏంటంటే వీళ్ళిద్దరి కంటే కూడా వాషింగ్టన్ సుందర్ హ్యాస్ గివెన్ బెటర్ రిటర్న్స్ ఇన్ ది రీసెంట్ సిరీస్ అగైన్స్ న్యూజిలాండ్. అది ఇండియన్ ట్రాక్స్ మీద అనుకోండి, కానీ అక్కడ కూడా వీర్న్ ఆస్ట్రేలియాలో ఒక బౌన్సీ ట్రాక్ ఉంటే, బికాస్ ఈజ్ ఎ టాల్ ఆఫ్ స్పిన్నర్, ఆ బౌన్స్ని అతను ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాడు అనే ఒక టాక్ కూడా ఉంది. ఈవెన్ సంజయ్ మాంజ్రేకర్ ఒక 11 ఇచ్చాడు, చాలా గమ్మత్తైన 11. దాంట్లో అభిమన్ ఈశ్వర్ని ఓపెన్ చేస్తున్నాడు, ధ్రువ జరల్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. ధ్రువ జరల్ యూజువల్గా నాకు తెలిసినంత వరకు ఈజ్ ఏ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. నెంబర్ 3 అంటే ఆల్మోస్ట్ లైక్ అండ్ ఓపెనర్, ఓపెనర్ తొందరగా అవుట్ అయితే వెంటనే అతను బ్యాటింగ్కి రావాల్సి ఉంటుంది. సో ఓపెనింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషలిస్ట్ జాబ్. సో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని నెంబర్ 3లో ఎలా ఆడిస్తారు, అభిమన్యు ఈశ్వరన్ ఏమాత్రం ఫామ్లో లేని ప్లేయర్ని ఎలాగా అతన్ని ఓపెనర్గా ఆడిస్తారు నాకు తెలియదు. బట్ దట్ ఈస్ హిజ్ చాయిస్. అతనైతే ఆ 11 ఇచ్చాడు. దాంట్లో ఈజ్ ప్లేయింగ్ బోత్ జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. అశ్విన్ పక్కన పెట్టాడు. సో చాలా పెద్ద సమస్య. అశ్విన్ రిటర్న్స్ చూస్తు నాకైతే ఏమనిపిస్తుంది అంటే, అశ్విన్ రిటర్న్స్ చూస్తుంటే ఇటీవల కాలంలో అశ్విన్ తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం మళ్ళీ ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి చాలా టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో ఎప్పుడు ఆడతాం, ఇంగ్లండ్లో 5 టెస్ట్ మ్యాచ్లు. ఇంగ్లండ్లో కూడా అతన్ని మనం యూజువల్గా అతన్ని ఆడించాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళినా కూడా అక్కడ ఇంగ్లండ్లో జరుగుతుంది. సో మనకి అశ్విన్ ఇప్పుడు ఆడించడం అనేది ఈ 10 టెస్ట్ మ్యాచ్ల్లో చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అశ్విన్ తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేసాడు, టూర్కైతే తీసుకెళ్లారు, అది టూర్కైతే తీసుకెళ్లారు. అది కాక ఆస్ట్రేలియన్ 11లో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కదా. స్టార్టింగ్లో మనకి కవాజా ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో లోయర్ మిడిల్ ఆర్డర్లు అనుకోండి, కొని ట్రావిస్ సైడ్ ఉన్నాడు. సో మిగతా ఎక్కువగా స్టీవ్ స్మిత్ కానీ, మిచెల్ మార్ష్, మార్నర్స్, లభిషేన్, వాళ్ళ కొత్త ఓపెనర్ మ్యాక్స్ వీని, వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్. అలెక్స్ క్యారీ ఐ థింక్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్, బట్ ఓవరాల్గా వాళ్ళకి రైట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళ స్పెషలిస్ట్ బ్యాటర్స్లో. సో అలాంటప్పుడు ఈజ్ ఇట్ నెససరీ టు ప్లే అన్ ఆఫ్ స్పిన్నర్? సో అందుకే అశ్విన్ ఈ సిరీస్లో ఆడితే నేను చాలా ఆశ్చర్యపోతాను. అంటే ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించాల్సిన పరిస్థితి ఉంటాయి, మేబీ ఇన్ మెల్బోర్న్ ఆర్ సిడ్నీ చివరి రెండు టెస్టులో, అప్పుడేమైనా అశ్విన్కి అవకాశం వస్తుందా? మరి అప్పుడు కూడా వాషింగ్టన్ ప్రిఫర్ చేస్తారో నాకు తెలీదు. సో అశ్విన్ టెస్ట్ కెరీర్ విషయంలో నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కావచ్చు కానీ నాకైతే అనిపిస్తుంది అలాగే. ఎందుకంటే ఆఫ్ లేట్ అతని పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. అండ్ జడేజా కంటే వాషింగ్టన్ బెటరా ఏమో, ఐ డోంట్ నో. జడేజా ఇస్ బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, ఈవెన్ వాషింగ్టన్ ఇస్ ఎ లెఫ్ట్ హ్యాండర్, ఐ థింక్ జడేజాకే ఓటు వేస్తారేమో అని అనిపిస్తుంది. చెప్పలేము,
ఎందుకంటే మామూలుగా మన థింకింగ్ వేరే ఉంటుంది, గౌతమ్ గంభీర్ ఈజ్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వే. సో జడేజా కానీ వాషింగ్టన్ వీళ్ళిద్దరి మధ్య ఆ లోన్ స్పిన్నర్ స్పాట్ వెళ్ళే అవకాశం ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. సరే అశ్విన్ గురించి నేను అంత కొంచెం ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అశ్విన్ రికార్డ్ మీరు ఆస్ట్రేలియాలో తీసుకుంటే పెద్ద గొప్పగా ఎప్పుడు లేదు. ఆస్ట్రేలియాలో అతను ఐ థింక్ ఈ ప్లేడ్ ఇన్ ఫోర్ సిరీస్, 4 సార్లు టూర్లో పార్టిసిపేట్ చేసాడు ఆస్ట్రేలియాలో, కానీ ఎప్పుడు కూడా ఐ నెవర్ హ్యాడ్ ఇట్ గ్రేట్. లాస్ట్ బీజీటీలో ఐ థింక్ మెల్బోర్న్ టెస్ట్లో ఈ బోల్డ్ వెల్ అండ్ పిక్డప్ సమ్ ఇంపార్టెంట్ వికెట్స్, బట్ అదర్వైజ్ ఏంటంటే అతను 10 టెస్ట్ మ్యాచ్లో కలిపి 39 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. 10 టెస్ట్ మ్యాచ్లో 39 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతని ఓవరాల్ బౌలింగ్ యావరేజ్ 23 ఉంటే, 23.24 అనుకోండి, ఆస్ట్రేలియాలో అతని బౌలింగ్ యావరేజ్ 42.15 ఉంది. చాలా హై బౌలింగ్ యావరేజ్. బౌలింగ్ యావరేజ్ తక్కువగా ఉండాలి, బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ బౌలింగ్ యావరేజ్ చాలా ఎక్కువగా ఉంది అతనికి. ఒక్క 5 ఫర్ కూడా లేదు, ఒక్క 5 వికెట్ హాల్ కూడా లేదు. అంటే ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. 4 వికెట్స్ 2 టైమ్స్ మాత్రం తీసుకున్నాడు ఒక ఇన్నింగ్స్లో. అది మినహాయిస్తే అతను ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ ఇన్ ఆస్ట్రేలియా చాలా ఆర్డినరీగా మనకు అనిపించింది. మనకి ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేసుకోవాలి, 2018-19లో మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అశ్విన్కి అక్కడ కొన్ని ఫిట్నెస్ సమస్యలు కూడా వచ్చాయి. అప్పుడు కుల్దీప్ యాదవ్ని ఆ సిరీస్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో ఆడించారు. ఆ మ్యాచ్ కనుక ఆఖరి రోజున వర్షం రాకపోతే మనం అది కూడా గెలిచి మనం ఆ సిరీస్ని 3-1 గెలిచేవాళ్ళం, కానీ ఆఖరి రోజున వర్షం వచ్చింది. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ ప్లేడ్ హిజ్ లోన్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా, దాంట్లో 5 వికెట్లు తీశారు. సో హ్యాడ్ ఏ వండర్ఫుల్ అవుటింగ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆడిన ఒకే ఒక టెస్ట్లో ఒకే ఒక ఇన్నింగ్స్లో బౌలింగ్ వేశాడు. ఆ ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ మేనేజ్ టు పికప్ 5 వికెట్స్. సో 5 వికెట్ హాల్ ఉంది అతనికి ఆస్ట్రేలియా. అప్పుడు మన కోచ్గా ఉన్న రవిశాస్త్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మాకు ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్లో మా ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ ఈస్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. అంటే రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని అర్థం. సో కుల్దీప్ యాదవ్ మా ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ అంటే అశ్విన్ కాదని కదా అర్థం. సో అశ్విన్ నొచ్చుకునే రకంగా ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చా. అశ్విన్ విత్ ఆల్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఓవర్సీస్లో మాత్రం, ఇండియాలో మాత్రం అశ్విన్ చేత బౌలింగ్ వేయించుకుంటాం, మ్యాచ్లు గెలుస్తాం, బట్ బయట మాత్రం మేము కుల్దీప్ను ఆడిస్తాం అని చెప్పి అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఈ టూర్లో కుల్దీప్ లేడు, ఎందుకంటే అతనికి ఇంజరీ అయింది, గ్రాయిన్ ఇంజరీ ఉంది. సో అతను ఎన్సీఏలో ట్రీట్మెంట్లో ఉన్నాడు అతను. సో అది పరిస్థితి. సో అశ్విన్ రికార్డ్ అంత గొప్పగా లేదు. జడేజా రికార్డ్ బాగుంది. జడేజా శాంపుల్స్ వేస్ తక్కువ. అతను ఆడినవి 4 టెస్టులు. ఆ 4 టెస్టులు కూడా అక్కడ స్పిన్నర్స్కి అనుకూలించే మెల్బోర్న్ అండ్ సిడ్నీలో ఆడాడు. ఆ 4 టెస్టులో అతను ఫిగర్స్ చూసి 4 టెస్టులో 14 వికెట్లు తీశాడు. అతని యావరేజ్ ఓవరాల్ యావరేజ్ కంటే ఆస్ట్రేలియా యావరేజ్ బాగుంది, బట్ శాంపుల్ సైజ్ ఇస్ వెరీ స్మాల్. 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 23.78 అతని ఓవరాల్ బౌలింగ్ యావరేజ్ అయితే ఆస్ట్రేలియాలో ఇట్ ఈస్ 21.78. సో ఆ 4 టెస్ట్ మ్యాచెస్లో హీ హ్యాడ్ ఏ నైస్ అవుటింగ్స్ అని చెప్పాలి. అయితే అతనికి 5 ఫర్ లేదు, 2 టూర్స్లో పార్టిసిపేట్ చేశాడు. దాంట్లో ఒక 4 ఫర్ 62 వాజ్ హిస్ బెస్ట్ ఫిగర్స్. బట్ స్టిల్ ఆస్ట్రేలియాలో అతని రికార్డు బాగుంది. మేబీ అక్కడ ఆ బౌన్స్ అతని ఫాస్టెస్ట్ బ్రాండ్ ఆఫ్ డాట్స్ కైండ్ ఆఫ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి అక్కడ వికెట్లు కొంత ఉపయోగపడేటట్టుగా మనకి అనిపిస్తుంది. సో ఈ రకంగా చూసుకున్న జడేజా రికార్డ్ బాగుంది. మరి వాషింగ్టన్ సంగతి ఏంటి? వాషింగ్టన్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, మన బ్రిస్బెన్ టెస్ట్, ఐ థింక్ దట్ వాజ్ హిస్ డెబ్యూ టెస్ట్ మ్యాచ్. దాంట్లో 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. ఆ టెస్ట్ మ్యాచ్లో 60 చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 20 చేశాడు. ఈ ప్లేడ్ క్రూషల్. సో విత్ బ్యాట్ అండ్ బాల్ కూడా ఆ టెస్ట్ మ్యాచ్లో ఆడిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్లో అతను కూడా షైన్ అయ్యాడు. సో చాయిస్ ఆల్మోస్ట్ నారోయింగ్ డౌన్ బిట్వీన్ జడేజా అండ్ వాషింగ్. దాంట్లో జడేజాకున్న ఎక్స్పీరియన్స్, ఆస్ట్రేలియాలో ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడిన ఎక్స్పీరియన్స్, ఓవరాల్గా ఆస్ట్రేలియాలో అనేక అదర్ ఫార్మాట్ మ్యాచెస్ ఆడిన కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, అందుకని జడేజా వైపు మొగ్గు చూపుతారేమో నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. సరే ఈ ముగ్గురు విషయంలో ఇంకా డౌట్ ఉంది. వాషింగ్టన్ ఆడిస్తాడా? మరి గంభీర్ కాబట్టి వాషింగ్టన్ ఆడిస్తాడా తెలియదు, కానీ మొత్తం మీద ఈ ముగ్గురు విషయంలో డౌట్ ఉంది. అసలు ఓవరాల్గా మన స్పిన్నర్స్ ఎప్పుడూ పెద్దగా గొప్పగా అక్కడ పర్ఫామ్ చేయలేదు. పాత స్పిన్నర్స్ చేశారు, ఈవెన్ బిఎస్ చంద్రశేఖర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బౌలర్స్, చాలా
అతని స్పెషల్ బ్రాండ్ ఆఫ్ లెగ్ స్పిన్ అయితే అతన్ని పోలియో విథౌట్ ఆర్మ్, పోలియో వల్ల ఎఫెక్ట్ అయిన ఆర్మ్తో అతను చాలా వెరైటీ బౌలింగ్ ఉండేది. అతను అక్కడ మనం 1977-78 టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో ఆడినప్పుడు 12 వికెట్లు తీశాడు. మ్యాచ్ మనం గెలిచాం, మనం ఆస్ట్రేలియా గెలిచిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ విన్ అతనే ఇచ్చాడు. 6 for 52 అతని ఫిగర్స్ ఇన్ బోత్ ఇన్నింగ్స్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. బేడీ, ప్రసన్న, ఈవెన్ మన హైదరాబాద్ చెందిన శివలాల్ యాదవ్ కూడా అక్కడ చాలా మంచి రికార్డు ఉంది. ఆడిన 4 టెస్టులో హీ హాస్ పిక్డ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. యావరేజ్ కూడా అతని ఓవరాల్ యావరేజ్ కంటే అక్కడ యావరేజ్ చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రజెంట్ డే స్పిన్నర్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ కుంబ్లే రికార్డు మనకి ఆన్ పేపర్ బాగానే కనిపిస్తుంది. మనం స్టాట్స్ చూస్తే 10 టెస్టులో 49 ఉంది అతనికి. ఒక అతనికి 4 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఆడిన 10 టెస్టులో 4 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఒక 10 వికెట్ హాల్ కూడా ఉంది. కానీ ఏంటంటే అతను పెద్దగా మనకు మ్యాచ్లు గెలిపించినది ఏం లేదు అతని బౌలింగ్తో. 5 వికెట్ హాల్స్ ఉన్నాయి కానీ ఆ ఫిగర్స్ ఎలా ఉన్నాయంటే 6 for 176 అంటే వాళ్ళు 400 చేస్తే వికెట్లు తీశాడు కానీ పెద్ద ఎఫెక్టివ్ ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ కాదు. 5 for 154 అతను 12 వికెట్స్ తీసిన మ్యాచ్లో కూడా అతని ఫిగర్స్ 12 for 279 అంటే 279 రన్స్ ఇచ్చి ఆ మ్యాచ్లో 12 వికెట్లు తీశాడు. సో అంత ఎఫెక్టివ్ కాదు. అతని యావరేజ్ కూడా చూస్తే ఓవరాల్ యావరేజ్ 29 ఉంటే ఆస్ట్రేలియా అతని యావరేజ్ 37 ఉంది. చాలా హై యావరేజ్ ఉంది. సో కుంబ్లే కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. హర్భజన్ సింగ్ వాజ్ ఎ నైట్ మేర్ ఫర్ ఆస్ట్రేలియా ఇన్ ఇండియా. మనం 2011 కోల్కతా టెస్ట్ గెలిచినప్పుడు అతను హ్యాట్రిక్ తీసుకున్నాడు, 13 వికెట్లు తీశాడు. ఆ సిరీస్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. కానీ రికీ పాండింగ్ ఎప్పుడు కూడా ఒక పీడకలుగా మారాడు ఇండియాలో. బట్ అక్కడ చూస్తే ఆస్ట్రేలియాలో 4 టెస్టులు ఆడాడు, 9 వికెట్లు తీశాడు. అతని ఆస్ట్రేలియాలో అతని యావరేజ్ అయితే మైండ్ బాగ్లింగ్ 73 ఉంది అతని బౌలింగ్ యావరేజ్. సో ఈ మోడర్న్ క్రాప్ ఆఫ్ స్పిన్నర్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఆస్ట్రేలియాలో. మనం ఎవరిని చూసినా కూడా అలాగే మనకు కనిపిస్తుంది. అతను కూడా హర్భజన్ కూడా బెస్ట్ ఫిగర్స్ 3 for 101 ఎంతో. సో ఎవరు కూడా పెద్దగా మనకి అక్కడ పర్ఫామ్ చేసిన పరిస్థితి లేదు ఆస్ట్రేలియాలో. సో స్పిన్నర్ ఒకరినైతే ఖచ్చితంగా ఆడించాలి. పిచ్లో ఏమైనా వేరంటేరు ఉంటే పనికొస్తుంది, పట్టలేదు ఇన్ ద 4th ఇన్నింగ్స్. బట్ అది ఎవరిని ఆడించాలి? ఒకరిని ఆడిస్తారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అట్లీస్ట్ 1st 3 టెస్ట్ మ్యాచ్. 2nd టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్, 3rd టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్, అక్కడ కూడా చాలా ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్ ఉంటుంది. సో లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లోనే మనం ఇద్దరు స్పిన్నర్స్ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. మరి వాషింగ్టన్ ఆడించాలా, జడేజా ఆడించాలా, లేకపోతే సీనియర్ ప్రో అశ్విన్ ఆడించాలా? మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?